సో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ఉన్నారు చెప్పండి బస్ ఈ వ్యవహారం ఏంటి బీజేపీ కొత్తగా డబ్బులు వాంచడం ఏంటి వంద కోట్లతో ఎమ్మెల్యేగా కొనడం ఏంటి మీకు టచ్లో ఉన్న ఎమ్మెల్యేలను ఇలాగే కొనుగోలు చేస్తారా ఏం చెప్తారు పాపం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఒక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కోసం వంద మంది ఎమ్మెల్యేలను పోటీలో పెట్టిండ్రు అయినా ఫలితం లేకుండా పోయింది కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నా కూడా ఫాయిదా లేకుండా పోయింది కాబట్టి కొత్తగా కేసీఆర్ గారు దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఈ చిల్లర డ్రామాకు తెరలేపిండు టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక డ్రామా కంపెనీ అది అందుకనేదా ప్రజలు కేటీఆర్కు డ్రామా రావని బిరుదునిచ్చింది అంటే ఇది ఒక డ్రామా అద్భుతంగా ప్లే చేసిండ్రు దాని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కేసీఆర్ గారు వహిస్తే ఈ నలుగురు ఎమ్మెల్యేలు అద్భుతంగా నటించిళ్ళు దానికి తోడు స్టీఫన్ రవీంద్ర గారు ఒకరు ఇక ఆయన నటనకైతే ఆస్కర్ అవార్డు కూడా తక్కువనే ఒక పోలీస్ ఆఫీసరు చట్ట పరిధిలో పని చేయాల్సింది పోయి ఈరోజు ఒక పార్టీకి ఊడుగం చేయడం అనేది నాకు అర్థం కాదు గత గతంలో కూడా ఎలక్షన్స్ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ గారి మీద హత్య జరిగిందని చెప్పి అట్లొక డ్రామా సృష్టించు ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఒక డ్రామా సృష్టించు కానీ ప్రజలు దీన్ని ఎవ్వరూ నమ్మరు ఎందుకంటే వాళ్ళు 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 ఉంటేంది లేకపోతేంది నాకు అర్థం కాదు ఈ నలుగురు ఎమ్మెల్యేలు పక్కా ఓడిపోయేటువంటి ఎమ్మెల్యేలు అడ్రస్ లేర్ఎస్ పార్టీ చెప్తుంది పక్క ఆధారాలు ఉన్నాయి బీజేపీ డబ్బులే ఎమ్మెల్యే కొనుగోలు చేయడానికి అని చెప్తున్నారు వాళ్ళ ఆధారాలు ఉన్నాయంటారు మీరేమంటారు బయట పెట్టాలి కదా ఆధారాలు ఉంటే బయట పెట్టండి ఈ నలుగురు ఎమ్మెల్యేల నెత్తి మీద రూపాయి పెడితే చాలా కూడా ఎవడు కొనడు అట్లాంటి ఎమ్మెల్యేలు వీళ్ళు వీళ్ళంటే మేము కొనుగోలు చేసిన అంటే సిగ్గుండాలి భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య విలువలు నమ్మేటువంటి ఒక పార్టీ ప్రజాస్వామ్య విధంగా ప్రజలే దేవుళ్ళుగా భావించేటువంటి ఒక పార్టీ మాకు ఎవరి యొక్క ఎవరి యొక్క కొనుగోలు అవసరం లేదు రెండు సీట్ల నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశాన్ని శాసించే స్థాయికి ఈ రకంగా రాలే మేము ప్రజాస్వామ్య పనిచేస్తాము ప్రజల ఆశీర్వాదం ఉంటే గెలుస్తుంది తప్ప ఎవరినో కొనుగోలు చేస్తే గెలుస్తాము మేము హుజరాబాద్లో ఎవరిని కొనుగోలు అని చెప్పి గెలిచినాం కాబట్టి ఇదంతా కూడా ఒక డ్రామా ఇక లాస్ట్ రిసార్ట్గా ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికతోనే టీఆర్ఎస్ గతం కాబోతున్నది కాంగ్రెస్ గతం కాబోతున్నది కాబట్టి దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో తన తన ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ గారు ఇట్లా వివరించండు వేరే మరి ఈ డబ్బులు ఎవరి అనేటి ప్రజలకు ఎలా తెలుస్తుంది మీరేం డిమాండ్ చేస్తారు దీని పట్ల మీ అభిప్రాయం చాలా కేసీఆర్ గారికి దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ ఆర్డర్ ఏమని చెప్పండి తప్పకుండా నిజానిజాలు ప్రజలకు తెలివాల్సిందే ఇప్పుడు ఇలాంటి అనేక డ్రామాలు సృష్టిస్తాడు డ్రగ్స్ అప్పుడు ఒక డ్రామా క్రియేట్ చేసిండు హుజరాబాద్ ఎన్నికలప్పుడు శ్రీనివాస్ గౌడ్ది ఒక డ్రామా ఇప్పుడు ఇది ఒక డ్రామా ఇది డ్రామా కంపెనీ ఇది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు ఒక్కటే అర్థమైంది ఏంటంటే కుట్లాడేటువంటి కొధమసింహం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి పట్టం కట్టాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత సర్వేల్లో అది తేలిన తర్వాత అసలు ఆయనకు నిద్రపడతలేదు ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు వేయండి అనుకుంటున్నారు ఢిల్లీనే కదా ఇదంతా జరిగింది ఢిల్లీలనే ఈ నాటకం అంతా కూడా తయారు చేసి దీనికి ఒక స్క్రిప్ట్ రెడీ చేసి దీంట్లో నటీనటులను ఎంపిక చేసుకొని ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసిండ్రు తప్పకుండా ప్రజలు చెంప చెల్లు అనిపించేటట్టుగా తీర్పునిస్తారు